ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. రెడ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటి వారంలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ స్థానంలో సంచరిస్తూ రాహుతో కలియుట మరియు అష్టమ స్థానంలో శుక్ర సంచారం వల్ల కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఉండగలదు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లోపించగలవు, వారితో భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండగలవు. గృహంలో ఉండేటువంటి వస్తు వాహనాలు అనేటువంటివి రిపేర్లు రావడం, అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి వస్తు వాహనాలు అనేటువంటివి తిరిగి సక్రమంగా చేరకపోవడం వంటివి సంభవించగలవు. అలాగే పంచమ స్థానంలో గురుని యొక్క వక్ర సంచారం వల్ల సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని తమ యొక్క తెలివితేటలతోటి ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క సహాయ సహకారం వల్ల వాటిని అధిగమించుట జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా గురు అర్చన ఆరాధన అనేటువంటివి ఉపయోగకరంగా ఉండడం మరియు లక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు కూడా వీరికి ఈ వారంలో ఉపయోగకరంగా ఉండగలవు. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే, రాశ్యాది సప్తమ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు నోమస్థానంలో సంచరించడం, ఈ రాశివారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు షష్ఠంలో రాహుతో కలయడం మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉండగలవు. వృత్తి వ్యాపారాదుల్లో మార్పులు చేర్పులు చేయుట, వృత్తి వ్యాపారాదుల్లో నూతన ప్రణాళికలు రచించటం వంటివి సంభవించగలవు. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల కాస్త మనస్సు ఆందోళనకరంగా ఉండగలదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మరియు బంధుమిత్రుల యొక్క సహకారం లభించి నూతన ప్రణాళికలు, నూతన వృత్తి వ్యాపార ప్రయత్నాలు అనేటువంటివి చేయుట జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే, ఈ రాశివారికి చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును మరియు పేరు ప్రఖ్యాతలు పెరగగలవు. స్నేహితుల బంధువుల సహకారం లభించగలదు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. వీరికి ముఖ్యంగా కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా రవికి సంబంధించినటువంటి అర్చన ఆరాధన అనేటువంటిది చేసుకున్న మంచిది. అలాగే సూర్య మండలాష్టక స్తోత్రాన్ని పఠించిన పేరు ప్రఖ్యాతలు పెరుగును, వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే, దశమ స్థానంలో రవి సంచారం, ఏకాదశ స్థానంలో బుధ సంచారం నడుస్తూ, నవమస్థానంలో శుక్ర సంచారం నడుస్తుంది. సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల గతంలో ఉండేటువంటి పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉండును, నూతన మిత్రులు పరిచయం అయ్యేదరు. అలాగే జీవిత భాగస్వామితో మాత్రం భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండగలవు. భాగస్వామి వ్యాపారాలు కల వారికి అనవసర కోపావేశాలు పెరుగుట, అహంభావ ధోరణి ప్రదర్శించడం వల్ల కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. అలాగే ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమ ఫలితములుగా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, వీరు ముఖ్యంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే వీరికి ప్రోత్సాహకరంగా ఉండగలదు.
అలాగే విష్ణు ఆలయాలని దర్శించి విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం, అలాగే కుజినకు సంబంధించినటువంటి మంగళవారం రోజున కందిపప్పును లేక కందులను దానంగా ఇచ్చినట్లయితే అన్ని వ్యవహారములు ప్రోత్సాహకరంగా నడుచును.